Good morning, everyone. Today we discuss creative analysis paper. So, our creative analysis paper is continuity bridge explain చేసుకుందాం. Explain చేసుకుందాం. So, what we have now are definitions for explain చేసుకుందాం. So, if you want to make a problem, you will solve it. Continuous and daily. For example, a function is called. So, a function and daily. Less than left limit to right limit kuda manaki emai undali equal ga undali so appude em avutundi manaki aa function anedi continuous avutundi for example ga oka graph teeskunnam so graph teeskunna tarvata so naku ide em avutundi it side anni manaki negative signs it side anni manaki positive signs so for example ga oka function teeskunnam ఆ ఫంక్షన్ కి మనకి లెఫ్ట్ నుంచి అంటే నెగిటివ్ సైడ్ నుంచి అలాగే పాజిటివ్ సైడ్ నుంచి ఈక్వల్ టు ఒక పాయింట్ కి నియరెస్ట్ గా ఉండాలి సో దాని ఏమంటే మనం కంటిన్యూస్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ గా సో నాకు x అనే f ఆఫ్ x అనే ఫంక్షన్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఫంక్షన్ అనేది ఎలా రిప్రజెంట్ అయింది వచ్చిందనుకోండి సో మనకి నెగిటివ్ సైన్స్ లో తీసుకున్నప్పుడు సో ఇది కూడా సేమ్ ఇక్కడే ఒక పాయింట్ కి నియర్ మీట్ అయితే మనం ఏమంటాం ఫంక్షన్ ని కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు f ఆఫ్ x అనేది నాట్ ఈక్వల్ అయింది అంటే మనకి ఏమవుతుంది లెఫ్ట్ లిమిట్ అలాగే రైట్ లిమిట్ కూడా నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుందంటే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అంటే అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడికి నాకు నియర్ గా అయింది సో ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ సైన్ లో నాకు ఇక్కడికి వచ్చింది పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో ఇది ఏమైంది నాట్ ఈక్వల్ అయింది కదా సో దీనికి అప్రాక్సిమేట్ గా టాప్ పాయింట్స్ అనేది సో దీన్ని ఏమంటామంటే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తాం సో ఇందులో ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అదేంటంటే జంప్ అవుట్ డిస్కంటిన్యూస్ అలాగే సింపుల్ ఆర్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూస్ సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఇవి ఉన్నాయి ఫస్ట్ మనం ఈరోజు వెళ్ళిన ప్రాబ్లమ్స్ చెప్తామంటే కంటిన్యూస్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాం అలాగే డిస్కంటిన్యూస్ మీద కూడా ఒక ప్రాబ్లమ్ మనం చేద్దాం ఫస్ట్ కంటిన్యూస్ అంటే మనకి ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అదేంటంటే లిమిట్ x టెండ్స్ టు a f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు a ప్లస్ f ఆఫ్ x అంటే మనకి లెఫ్ట్ లిమిట్ టు రైట్ లిమిట్ టు ఈక్వల్ అవ్వాలి సో దాన్ని ఏమంటే మనం కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తాం సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో మనకి ఇక్కడ a అనే ఒక పాయింట్ సో ఏని ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ లో సబ్మిట్ చేసినప్పుడు సో ఎక్స్ అనేది లెస్ దాన్ అయినప్పుడు నాకు కండిషన్ లో పెడితే సమ్ వాల్యూ అనేది వస్తుంది సో అలాగే రైట్ లిమిట్ లో అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ కండిషన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ లో పెడితే నాకు సేమ్ వాల్యూ అనేది రావాలి అంటే లెఫ్ట్ లిమిట్ లో ఏదైతే వాల్యూ వచ్చిందో అలాగే రైట్ లిమిట్ లో కూడా సేమ్ అదే వాల్యూ వస్తే అప్పుడు ఏమవుతుంది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది సో మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ లో కంటిన్యూషన్ అని చెప్పారు కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ అవుతుందని మనం అబ్జర్వ్ చేయాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎలా ఇస్తారంటే సో ఫైన్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ ఏది మెన్షన్ చేయకుండా ఈ ఫంక్షన్ ఏమవుతుందని డిఫైన్ చేసినప్పుడు సో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ అనేది మీరు తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇచ్చిన ఫంక్షన్ లో కనుక రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ గా వస్తారు ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుందని డైరెక్ట్ గా చెప్తాం లేకపోతే డిస్కంటిన్యూస్ అవుతుందని చెప్తాం సరేనా సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం సొల్యూషన్ దట్ కంటిన్యూస్ గా ఉంటుందండి ఎక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏదైనా సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఏమవుతుంది
f of x అనేది మనకి ఇక్కడ 0 అవుతుంది at x equal to a. So x equal to a పెట్టినప్పుడు మొత్తం ఫంక్షన్ అంటే ఏమవుతుంది మనకి 0 అవుతుంది కాబట్టి 0 అని వస్తుందా. So f of a అనేది కూడా ఏమవుతుంది a సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా 0 అవుతుంది. So next ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి లెఫ్ట్ లిమిట్ అలాగే రైట్ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. So దీని ఈక్వేషన్ కనుక్కోండి. Left limit x equal to a. దీని ఎలా రాశాను లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెస్ దాన్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది మనకి మైనస్ గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ లిమిట్ మనకి లెఫ్ట్ లిమిట్ లెఫ్ట్ సైడ్ లోనే కదా నెగిటివ్ టర్మ్స్ అనేది ఉంటాయి. సో అందుకనే మనం కండిషన్ వేసాం. సో ఎక్కడ ఆ లిమిట్ ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుందని చెప్తారు x ఈక్వల్ టు a దగ్గర కాబట్టి సో x ఈక్వల్ టు a అని వేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి x స్క్వేర్ మైనస్ a. సో x స్క్వేర్ మైనస్ a అనేది x లెస్ దాన్ a దగ్గర అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే x టెన్స్ టు a మైనస్ a x లెస్ దాన్ a. సో x లెస్ దాన్ అంటే మనకు ఏమవుతుంది f x ఈక్వల్ టు మనకి ఫంక్షన్ x మైనస్ x మైనస్ x క్యూబ్ బై a స్క్వేర్ బై a మైనస్ a క్యూబ్ బై x స్క్వేర్. సో f ఆఫ్ x అని f ఆఫ్ a ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది a మైనస్ a క్యూబ్ బై a. సో టోటల్ గా a స్క్వేర్ మైనస్ a క్యూబ్ బై a టోటల్ గా ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకి f of a equal to a square cube by so limit apply chesthe limit x tends to a minus f of a equal to monkey so sorry ikkada x square kada x square x square a minus a cube by x square. So x place lo a ni substitute chesthe manaku em vastundi a square into a minus a cube by a square. So manaki a cube minus a cube by a square ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది జీరో. జీరో బై ఏ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ జీరో వచ్చింది. అంటే మనం లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది జీరో వచ్చింది కదా. ఇప్పుడు రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా మనకి జీరోకి ఈక్వల్ అవుతుంది ఏమవుతుంది కంటిన్యూస్ ఫంక్షన్ అనేది మనం చెప్తాం. సరేనా. ద రైట్ లిమిట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు మనం సో ఇదేమో మనకి ఎక్స్ ఛాన్స్ టు ఏ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ దాన్ ఏ అంటే మన కండిషన్ ఏంటది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ. ఓకేనా. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేస్తే లిమిట్ అండ్ సారీ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ.
xn greater than i నప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కాన్స్టెంట్ ఏముంది x స్క్వేర్ మైనస్ a ఉంది కదా x స్క్వేర్ మైనస్ a బై మైనస్ a సో దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏముంటుంది x స్క్వేర్ ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్స్ కింద చేంజ్ చేస్తే x స్క్వేర్ మైనస్ a for x square minus a square by a. Then you put limit of pressure same on the by a by a by a to power of one. Sorry, we need to by a by a by a so I'm going to put it in my question. So, if you want to show them. x less than a అయినప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి x square by a minus a కింద తీసుకున్నాం ఓకేనా సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి లిమిట్ అప్లై చేయాలి లిమిట్ x tends to a minus f of x సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ x tends to a x square minus a by a సో టోటల్ గా ఏమవుతుంది మనకి x స్క్వేర్ దగ్గర ఏ పెట్టుకుంటే f ఆఫ్ లిమిట్ x టెన్స్ టు a a స్క్వేర్ మైనస్ a బై a ఇందులో నుంచి a కామన్ తీస్తే మనకి a మైనస్ a బై సారీ a మైనస్ 1 బై a a minus 1 అనేది మిగిలింది సో ఇప్పుడు ఇక్కడ a square by a అంటే స్క్వేర్ a క్యాన్సిల్ అయిపోయి మనకి a minus a which is equal to 0 నెక్స్ట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి రైట్ లిమిట్ ఎట్ x equal to a so ఇప్పుడు మనకి ఏమొక ఫంక్షన్ x tends to a plus అయితే x greater than a కింద తీసుకుంటాం సో ఇప్పుడు f of x అనేది ఏమొక మనకి greater than ఉంది కాబట్టి ఇది greater than కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఏమైంది మనకి a minus a cube by x square సో లిమిట్ అప్లై చేస్తే దీనికి limit n tends to a for x tends to a plus f of x equal to monkey a minus a cube by x a square in the number x plus a better mama a better mama a better mama a better x square I will do so that by me limit x tends to a minus a cube by x square so this is the limit of pressure that we want to put up so a minus a cube by a square cube square cancel it by a minus a so we have a minus 0 so therefore limit x tends to a minus f of x equal to limit x tends to a plus f of x and it is equal to so left limit find out just after same value of chindi right limit find out just after same value of chindi so f of x and a function name and parki therefore f of x is continuous function ఓకేనా సో మనకి ఎగ్జామినేషన్ లో ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి కంటిన్యూషన్ అని చెప్పమన్నారంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి x
ఫంక్షన్ అలాగే ల్యాబ్ గ్రాడ్ కానీ అయినప్పుడు ఇచ్చేస్తారు. సో మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఎగ్జాక్ట్ గా అక్కడ ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది రెండింటికి ఈక్వల్ వచ్చేలా మనం చూస్తాం. ఒకవేళ రాలేదనుకోండి అదేమవుతుంది మనకి, డిస్కంటిన్యూస్ ఫంక్షన్. సరేనా, ఇప్పుడు డిస్కంటిన్యూస్ ఫంక్షన్ మీద కూడా ఒక ప్రాబ్లం చేద్దాం. అలాగే నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, 2x² - 2x + 3/2 1 < x < 2. సో మనం ఇక్కడ ఇచ్చిన ఆ టూ ఫంక్షన్స్ అనేది మనకి లెఫ్ట్ లిమిట్ అలాగే రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. లేకపోతే మనకి ఏమవుతుంది, డిస్కంటిన్యూస్ అవుతుంది. సరేనా, ఇప్పుడు చెక్ చేద్దాం కంటిన్యూస్ అవుతుందో లేదు. సో మనకి ఎక్స్ అనేది ఏంటి, లిమిట్ పాయింట్ అనేది ఏ పాయింట్ అనేది ఇచ్చేసారు ఎక్కడ మనకి, 1 దగ్గర. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో గివెన్ దట్ x = 1. సో x = 1 అయితే మన ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ x1 అంటే మనకి ఏమవుతుంది, 1 దగ్గర. అక్కడ చూడండి ఈక్వల్ అంటే మనకి ఎక్స్ అనేది ఈక్వల్ అయినా లెస్ దాన్ అయినా మనకి ఫంక్షన్ ఏంటి ఇక్కడ, x² / 2. సో అది వేస్తాం x² / 2. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తెలుస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 అనేది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎందుకంటే x = 1 కదా, 1² / 2. సో 1/2. సో ఇందాక మనకి x = 0 వచ్చింది, ఓకేనా, x = 0 అని ఇచ్చారు. సో మన లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొచ్చింది, x = 0 వచ్చింది. రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన మనకి ఏమొచ్చింది, x = 0 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ లో ఏమి ఇచ్చారు, x = 1 ఇచ్చారు. సో x = 1 తీసుకున్నప్పుడు మన ఫంక్షన్ 1/2 వచ్చింది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా అలాగే రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా ఈక్వల్ పాయింట్ ఏమవ్వాలి మనకి, 1/2 అవ్వాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది మనకి, డిస్కంటిన్యూస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం. లెఫ్ట్ లిమిట్ x = 1, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫంక్షన్ a - ఇక్కడ ఏమవ్వాలి, x < 1, ఎందుకంటే మనకి కండిషన్ 1 ఇచ్చారు కదా. సో అందుకనే 1 తీసుకోవాలి. సో x < 1 అయినప్పుడు మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ చూడండి x < 1 ఆర్ ఈక్వల్ అయినా మనకి ఏంటి ఫంక్షన్ ఇక్కడ, x² / 2, ఓకేనా. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేయాలి, లిమిట్ x → e - f(x) = మనకి ఏమవుతుంది, లిమిట్ x → a - ఇక్కడ మనకి x² / 2. సో ఇప్పుడు x² / 2, ఇప్పుడు మనం x → a అనేది ఏమైంది ఇక్కడ మనకి, ఎక్స్ అనేది x = a కదా. సో ఏ 1 కింద తీసుకోవచ్చా, ఏ అనేది 1 కింద కదా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, 1 అవుతుంది, ఎందుకంటే మనం ఎప్పుడు అస్యూమ్ చేసుకోవాలి x = a. సో ఏ అనేది ఇక్కడ వాల్యూ 1 కాబట్టి మనకి ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇందాక మనకి క్వశ్చన్ లో x = 0 అని ఇచ్చారు కాబట్టి ఏ వాల్యూ మనం 0 కింద తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, x + 1 పెడితే మనకి లిమిట్ x → 1
f of x equal to 1 by 2. Total ga maniki left limit point vachese maniki 1 anedi vachindi. Okay, ikkada kuda maniki 1 by 2 anedi vachindi. Next maniki right limit kuda find out chesthe em raavali 1 by 2 raavali. Appude idi continuous function avutundi. Right limit L x equal to 1. Ide amount maniki x tends to a plus. Ikkada kuda minus. So akka less than anedi ikkada emavutundi greater than 1. So appudu mana function emavutundi f of x equal to indulo check cheyandi x greater than ekkada undi ikkada kada ante deeni reverse chesthe manaku em vastundi x anedi greater than 1. So appudu mana function emaindi 2x square minus 2x plus 3 by 2. So ipudu deeniki limit apply chesthe limit x tends to a plus f of x equal to limit x tends to a 1 plus 2 x square minus 2 x plus 3 by 2. Okay na? Ipudu maniki x ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం ఏ సబ్స్టిట్యూట్ చేయాలి 1 సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 బై 2 సో టోటల్ పవర్ అల్ ఎంత వస్తుంది మనకి బై ఎల్సిఎం రూట్ చేస్తే 2 4 మైనస్ 4 ప్లస్ 3 సో 4 4 పాజిటివ్ 4 నెగటివ్ 4 క్యాన్సిల్ అవుతే మనకి ఏం అవుతుంది లిమిట్ x tends to a plus f of x equal to మనకి ఏం వచ్చింది 3 by 4 సో మనకి టోటల్ గా ఏం వచ్చింది ఇక్కడ f of 1 పెట్టినప్పుడు 1 by 2 రావాలి కంపల్సరీ మనకి లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1 by 2 వచ్చింది కానీ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమైంది మనకి 3 by 2 వచ్చింది సో దీని ప్రకారంగా మనకి ఏం అవుతుంది discontinuous function అవుతుంది అని చెప్తాం అన్నమాట therefore f is discontinuous function ఓకేనా సో సింపుల్ గా మనం ఎక్కడ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో కూడా మనకి ఇచ్చేస్తారు సో మనం ఏమి కంగారు పడకుండా ఏం చేస్తాం ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఎక్కడైతే ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందని చెప్తున్నారో అక్కడే మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కూడా ఆ పాయింట్ దగ్గరే రావాలి ఎగ్జాక్ట్ గా అప్పుడే మనం కంటిన్యూస్ అని చెప్తాం లేకపోతే డిస్కంటిన్యూస్ అని చెప్తాం ఒకవేళ డిస్కంటిన్యూస్ అయిన తర్వాత మనకి మెయిన్ గా 3 టైప్స్ డివైడ్ అవుతుంది ఏంటంటే అది జంప్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తాం ఇంకోటి కైండ్ 1 కైండ్ 2 అని చెప్తాం సో అది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి వాటిని మీకు ఇప్పుడు ఇస్తాను అవి హోంవర్క్ కింద ట్రై చేయండి ఓకేనా సో అర్థమైంది కదండి ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ అవుతుందంటే మనకి క్వశ్చన్లో ఇస్తారు దానిని మనం ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది సో ఆ పాయింట్ అనేది లెఫ్ట్ లిమిట్ దగ్గర అలాగే లెఫ్ట్ రైట్ లిమిట్ దగ్గర కూడా ఎగ్జిస్ట్ అయింది అనుకోండి కంటిన్యూస్ అని చెప్తాం ఎగ్జిస్ట్ కాలేదనుకోండి దాన్ని డిస్కంటిన్యూస్ అని చెప్తాం సరేనా ఇప్పుడు వీటి మీద సమ్ ప్రాబ్లమ్స్ ఇస్తానా మీరు హోంవర్క్ కింద ట్రై చేయండి ఒకవేళ ఈ బాగా అర్థమవుతే మనకి మిగతా త్రీ మోడల్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది మీరు హోంవర్క్ కింద ట్రై చేయండి ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2x బై 1 మైనస్ కాస్ 4x ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఈక్వల్ అయినప్పుడు ఏం ఇచ్చారు మనకి 2 బై 3 2 బై 3 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దెన్ x
determine f is continuity at x equal to 0. So, మనం ఇక్కడ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ x equal to 0 అంటే మనకి ఏ వాల్యూ ఇవ్వమంటున్నారు ఇక్కడ 0 అనేది అవుతుంది. సో 0 అయినప్పుడు x equal to 0 అయినప్పుడు మన ఫంక్షన్ ఏమ ఇచ్చారు? f(x) అనేది 2/3 డైరెక్ట్ గా మనం ఫంక్షన్ అవుతుందా వాల్యూ అనేది ఇచ్చారు. సో మనం ఇప్పుడు రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా అలాగే లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా ఏమవుతుంది మనకి? మనకి 2/3 ఏ రావాలి. అప్పుడే మనకి ఇది ఏమవుతుంది? కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 cos 2x ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవ్వలేదు కాబట్టి లెఫ్ట్ లిమిట్ అండ్ x నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటారు. రైట్ లిమిట్ అండ్ x ఈక్వల్ టు 0 కింద తీసుకుంటారు. సో ఆల్రెడీ మనం x ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఏమొస్తుంది మనకి? 2/3 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x నాట్ ఈక్వల్ టు 0 పెడితే మనకి ఏమొస్తుందో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కదా. 0 ఇచ్చారు కాబట్టి ఏ వాల్యూ 0 తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం దాన్ని ఏ ఫార్మెట్ లో కన్వర్ట్ చేయాలి? 1 cos 2x / 1 cos 4x. అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ cos 2x ని ఎలా రాసుకోవచ్చు? 1 - 2 sin² x కింద రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకున్న తర్వాత కింద మనకి సేమ్ cos 2x ఉంది కానీ ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఏం రాస్తామంటే డినామినేటర్ లో కూడా 1 - 2 sin² ఇక్కడ x రాదు 2x అనేది వస్తుంది అనమాట. సో అలా రాసుకున్నప్పుడు మొత్తం దాన్ని క్యాన్సిల్ చేస్తే మనకి sin² x / sin² 2x అనేది వస్తుంది. సో దాన్ని స్ప్లిట్ చేస్తే మనకి నియర్ గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, లిమిట్ θ tends to 0 అయినప్పుడు sin θ/θ వాల్యూ మనకి 1 వస్తుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా కంటిన్యూస్ అవుతుందో లేకపోతే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందో మనం ఎగ్జాక్ట్ గా చెప్పచ్చు. సరేనా, అంత డిఫికల్ట్ ఏమి కాదండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఎలా చేయాలో. సో సాల్వ్ చేస్తే మనకి అలా ఎందుకు చెప్పలేదంటే కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ నేను ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు నాకు చెప్పాలన్నమాట అది కంటిన్యూస్ అవుతుందో లేదో. సరేనా, ఫస్ట్ ఏం చేస్తారు? ఇచ్చింది ఎక్స్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే మనకి వాల్యూ అనేది 2/3 వచ్చేస్తుంది. కానీ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి వాల్యూ ఏమొస్తుందో చెప్పాలి. సో ఇవి మనకి కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్. రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే జంప్డ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. అలాగే కైండ్ 1 కైండ్ 2 ప్రాపర్టీస్, వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు వరకు ఏం చేస్తారంటే వీటి మీద సమ్స్, అలాగే కొన్ని డెఫినేషన్స్ చెప్పాను కదా మీకు ప్రీవియస్ క్లాస్లో, ఆ డెఫినేషన్స్. ఎందుకంటే మనకి డెఫినేషన్స్ అనేది ఫోర్మోస్ట్గా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కంటిన్యూస్ చెప్తున్నామంటే లిమిట్ x → a - f(x) = లిమిట్ x → a + f(x) = మనకి ఏమవ్వాలి? f(a) అవ్వాలి. అప్పుడు మనం కంటిన్యూస్ అని చెప్తాం. ఓకేనా, కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అంటే లిమిట్ x → a - f(x) x → a + f(x) ≠ f(a). సో ఈక్వల్ అయినప్పుడు దాన్ని ఏమంటామండి మనం? డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తాం. సో ఈ రెండింటి బాగా ఈ కాన్సెప్ట్స్ అనేది వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది మనం ప్రాపర్గా వస్తే ఫర్దర్గా 3 మెథడ్స్ అనేది
మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అందుకనే మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్గా వచ్చేవి ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. దట్టు మనకి ఎలా ఉంటాయంటే సైన్లోను అంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఉంటాయి. అవి రావాలంటే కొన్ని ఫార్ములాస్ అనేది మనకి యూజ్ అవుతాయి అనమాట. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఉన్న ఫార్ములాస్ అనేవి ఒకసారి చూసుకోండి. చూసుకోవడం ద్వారా ఏది అప్లికబుల్ అవుతాయి అంటే ఫార్ములాస్ అనేది మనకి తరువుగా వస్తే ఈజీగా మనం ఫంక్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుందా లేకపోతే కంటిన్యూషన్ అవుతుందా మనం చెప్పడానికి ఈజీ అవుతుంది అనమాట. సో దానికోసం ఒకసారి ఆ ఫార్ములాస్ కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఆ త్రీ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.